కరోనా వైరస్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ అన్నారు. కోటగిరి మండలంలోని పొత్తంగల్ గ్రామంలో ఆయన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న ఉపాధి హామీ కూలీలకు కూడా ఆయన పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగానే కరోనా వైరస్ నివారించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడంతో రాష్ట్రంలో అదుపులో ఉందని చెప్పారు. ఈరోజు ఈ కోవిడ్ మహమ్మారి ప్రజలను ఇమ్మడుతుంది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే నిబంధనతో ఈ ఎండాకాలం విపరీతం ఉంది కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి అందరికీ కర్పూరకాయ ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 1700 మంది లేబర్ పనిచేయడం జరుగుతున్నది. చెర్ల 200 ఎకరాల విస్తీర్ణమైన మరి దయచేసి మరి అందరూ మరి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మరి మా గౌరవ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మరి అట్లానే మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ మరి అట్లానే మా మండల అధికారులు ఏదైతే ప్రజలకు ఈ కరోనా మహమ్మారి బద్దలు ఏదైతే ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారో దాన్ని అందరూ పాటించాలి. మరి ఇంట్లో కూడా శుభ్రతగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి. మరి అందరూ మరి నిబద్ధతతో పాటించి ఈ కరోనా మహమ్మారిని దూరం చేసి ప్రజలు సుఖ సంతోషాల్లో ఉండాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది.